రే, మీ అందరికీ చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మన గణేశుడు చెప్పిన విధంగానే మనమైతే చేయాలి. అర్థమవుతుందా? ఒక్కడంటే ఒక్కడి కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి కారుని మనమైతే ఆ పోర్టల్లోకి తీసుకెళ్ళామంటే ఒక కారు అయితే తయారవుతుంది. అర్థమవుతుందా? అది మాత్రం మర్చిపోయి ఎవరైనా కిందన పడ్డారా, అంతే సంగతులు. మనం అనుకునేది అయితే అస్సలు నెరవేర్చలేం. అందుకని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మొన్న వచ్చేసరికి మనమైతే గణేశుడి కోసం చాలా కష్టపడ్డాం కదా. మన అవెంజర్స్ అందరూ చాలా పెద్ద టాస్కులు చేసి మరి గణేశుడి కోసం అయితే డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు తీసుకొచ్చిన వెంటనే ఏం చేశారు, మీదైతే ఆల్రెడీ చూసిందే, వాడైతే దొంగనాయాలో మొత్తం డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఆ సమయంలో మన బాధను చూసి గణేశుడే దిగొచ్చాడు అనమాట. అంటే ఒక శిల్పం అయితే పెట్టడం జరిగింది. అది పెట్టిన వెంటనే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఒక మంచి పందిరి అయితే వేయమని చెప్పేసి అన్నారు. ఎలా ఉండాలంటే ఒక మంచిగా అలంకరించి అయితే ఉండాలని చెప్పేసి అన్నారు. అలా గనక వేసినట్లయితే, ఒక మంచి డెకరేషన్ చేసినట్లయితే ఆయనైతే మన కళ్ళ ముందుకి ప్రత్యక్షం అవుతాయని చెప్పేసి అన్నారు. నిజంగానే కనిపించేటట్టు, అటు ఇటు కదిలేటట్టు, ఆ విధంగా ప్రత్యక్షం అవుతారనమాట. కాకపోతే తర్వాత వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా మీరే వినండి, మీకే అర్థం అవుతుంది. నాయనా భక్తులారా, నేనైతే మీకు చెప్పాను కదా, ఒక మంచి పందిరె వేసి అలంకరించమని చెప్పి. ఆ విధంగా చేస్తే మీ కళ్ళ ముందుకి నిజంగానే ప్రత్యక్షం అవుతా అని. కానీ నేనైతే మనసు మార్చుకున్నా. మీరైతే ఇంత కష్టపడ్డారు కదా, నా కోసం ఇంకా ఎంత కష్టపడగలరు? నన్ను నిజంగానే చూడాలంటే ఇంకా మీరు ఎంత కష్టపడగలరు ఏంటని చూద్దాం అనుకుంటున్నాను. చూద్దాం చూద్దాం. నేనైతే మీకు ఒక ప్రదేశం చెబుతాను. ఆ ప్రదేశంలో కొన్ని వాహనాలుంటాయి. ఆ వాహనాల మీదుగా మీరైతే అక్కడ ఏమైతే ఉంటుందో దాన్ని పూర్తి చేసినట్లయితే, మీ అందరూ కలిపి ఆ వాహనాల్ని ఎప్పుడైతే దాన్ని దాటిస్తారో అప్పుడు మీకైతే తెలియని ఒక వాహనం అయితే వస్తుంది. అది గాల్లో ఎగురుతుంది, ఏమైనా చేస్తుంది. ఆ వాహనం మీదిగా నేనైతే ఒక ప్రదేశం చెబుతాను. హిమాలయాస్ ఉంటుంది కదా, ఆ ప్రదేశంలోనే ఒక చిన్న దీవి ఉంటుంది. ఆ దీవిలో గనక మీరు వెళ్ళినట్లయితే ఒక ప్రదేశంలో ఒక చిన్నటి ఒక బలపం అయితే ఉంటుంది. అంటే చిన్నదంటే చిన్నది కాదు, పెద్దగానే ఉంటుంది. ఆ బలపం మీద నన్ను గీసినట్లయితే, అంటే నేనైతే మీకు ఒక రూపం చెబుతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం చెబుతాను. ఆ రూపం ఒక్కొక్కరు గీసినట్లయితే నేనైతే మీ కళ్ళ ముందుకి చివరిగా ప్రత్యక్షం అవుతాను. ఈరోజు వచ్చి షిన్చాన్ బాబు భక్త నువ్వే వెయ్యాలి, నువ్వు నా యొక్క బొమ్మనైతే గీయాలి. ఎలా అంటే మా తండ్రి గారు అలానే నేను, మా శివయ్య ఉన్నారు కదా, మా తండ్రి గారు అలానే నేను ఎలా అయితే ఉంటామో, ఇద్దరు కలిస్తే ఎలా ఉంటామో అది చూపించాలి. నువ్వు ఎలా గీస్తావో నీ ఇష్టం. అది చాలంటే చాలా నీట్గా వచ్చిందంటే నీ కళ్ళ ముందుకు నేను అలానే మా తండ్రి గారు కలుసున్న ఒక విగ్రహం అయితే నీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అలానే రోజు రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ అయితే గీయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం చెబుతాను. అంతవరకు నేనైతే అప్పుడు వరకు రాను. మీరు బొమ్మ ఎప్పుడైతే గీస్తారో ఆ తర్వాతే వస్తాను. అర్థమైందా? గైస్ విన్నారు కదా, ఇదన్నమాట జరిగింది. నిన్న వచ్చేసరికి నేనైతే అక్కడికి అయిపోయింది అనుకున్నాం, ఇంకా వెళ్ళిపోదామని సమయంలో గణేశుడు వచ్చేసరికి ఈ విధంగా చెప్పారనమాట. ఒక్కొక్కరు కాదంట, మొత్తం ఐదుగురు. అంటే ఐదుగురేనా? కాదు, ఇక్కడ మన అవెంజర్స్ ఎంతమంది ఉన్నారో అలానే మేమెంతమంది ఉన్నామో అందరం కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క బొమ్మ అయితే ఇస్తారంట ఆయన. ఆ బొమ్మ గనక గీసినట్లయితే ఆయనైతే రియల్గా ప్రత్యక్షం అవుతాడంట. ముందొచ్చేసరికి పందిరి గురించి అన్నారు, కానీ పందిరి గురించి కాకుండా ఆయన మీద ఎంత భక్తి ఉంది ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి మాకైతే ఈ యొక్క పరీక్ష పెట్టారు. మేమైతే ఇందులో పాస్ అవ్వాలని మీరైతే కోరుకోండి. ముందుగా ఒక ప్రదేశం అయితే చెప్పారు. ఆ ప్రదేశంలో అయితే మనమైతే వెహికల్స్ మీద అయితే వెళ్ళాలంట. మేబీ ఒక ర్యాంప్ అయి ఉండొచ్చేమో. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకైతే ఒక కారు మారుతుందంట. అది కూడా లాస్ట్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి కారు అయితే మారుతుందంట. మేబీ నాకు తెలిసినంత వరకు పోర్టల్ ద్వారా మారుతుందేమో, కానీ ఎలా మారుతుందో ఏంటో మనకైతే తెలియదు. కానీ అందరిది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఎవరు వస్తారో వాళ్ళ యొక్క కారే మారుతుందంట. అప్పుడు అందరం కలిసి ఆ యొక్క కారు మీద మనమైతే హిమాలయాస్లో ఒక చిన్న దీవి, అదే ఐలాండ్ ఉంటుంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అక్కడైతే ఒక పెద్ద డ్రాయింగ్ బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డు మీద అయితే మనము ఆ యొక్క బొమ్మ అయితే గీయాలంట. మరి ఇంకా అది ఎక్కడ ఉంటుందో ఏంటో మనకైతే తెలియదు. కానీ ముందుగా వచ్చేసరికి మనమైతే ఆ ర్యాంప్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్దాం.
అనుకుంటాం. అంటే మనం ర్యాంప్ అనుకుంటున్నాం, మరి అదేంటో మనకైతే తెలీదు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనమైతే మన బొజ్జ కనిపోయి చెప్పిన విధంగానే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఈ కార్ల మీదుగా అక్కడికైతే వెళ్ళాలనుకుంటా. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకైతే తెలీదు. మనమైతే ఈ యొక్క ర్యాంప్ని అయితే కంప్లీట్ చేసి అక్కడికైతే వెళ్ళాలంట. అంటే లాస్ట్లో ఏదో వెహికల్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు కదా, దాని ద్వారా మనమైతే హిమాలయస్లో ఒక చిన్న దీవి అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీకు అర్థమైంది కదా. అక్కడికి వెళ్ళాక మనమైతే శివ గణేశుల యొక్క ఫోటో అయితే గీయాలన్నమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా గీయమని చెప్పేసి అన్నారు. మరి మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా చూడడానికి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అవుదాం. మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు అయితే వచ్చేస్తారు. ముందుగా నేనైతే స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ర్యాంప్ వచ్చేసరికి ఎలా ఉంటుందో ఏంటో, మనమైతే చాలా అంటే చాలా దూరం పెద్ద పెద్ద కొండల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి స్టార్టింగ్లోనే ఒక పెద్ద లోయలు అయితే పెట్టేశారు. ఓకే, మనమైతే జాగ్రత్తగా వెళ్దాం, ఎక్కడ జంకొద్దు. కిందన పడ్డామా మళ్ళీ పైకి అయితే రాలేం. పైకి వద్దామన్నా కూడా అది అవ్వని పని, ఎందుకంటే చాలా అంటే చాలా తిన్నగా ఉన్నాయి ఒక్క కొండలు వచ్చేసరికి. మనమైతే కార్ ఎక్కించేసరికి ఇంకా మన పని అయితే అయిపోతుంది. మేమేదోలా అయితే వచ్చేసాంలేండి. ఓకే లెట్స్ గో. ఓ నో నో నో, పల్టీలు కొట్టింది. బీ కేర్ఫుల్. ఓకే సూపర్ ఫ్రెండ్స్, మనం వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వచ్చేసాం. ఇంకా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనమైతే జాగ్రత్తగానే వెళ్తూ ఉండాలి, ఎందుకంటే మనం జాగ్రత్తగానే వెళ్తేనే కదా మనకి ఆ కార్ అయితే వస్తుంది. కానీ ఆయనైతే చెప్పింది మీరు విన్నారు కదా, మనకైతే ఒక ఫ్లయింగ్ కార్ అంట. ఫ్లయింగ్ కార్ అంటే ఎలా ఉంటుంది ఏంటో మనకు కూడా తెలీదు. అది కూడా స్వయంగా మన బుజ్జ గణేశుడు చెప్పారు. ఆయన చెప్పారంటే ఎటువంటి కార్ వస్తుందో ఏంటో మనమైతే చూడాల్సిందే ఫ్రెండ్స్. అదే కాకుండా దాని మీద మనమైతే అక్కడికి వెళ్ళాలి, చూసుకొని జాగ్రత్తగా వెళ్దాం. ఓకే ఇదిగోండి మొత్తం కొండలు చూసారా, కొండల మీద ఈ యొక్క ర్యాంప్ అయితే సృష్టించారు. ఎవరు సృష్టించారో ఏంటో, లేకపోతే ఆయనే సృష్టించి మనకి ఈ విధంగా చేశారేమో మనకైతే తెలియదు. కానీ మనమైతే ఎలా అయినా ఎంత కష్టమైన ప్రయత్నిద్దాం, ఎలా అయినా దీన్ని అయితే దాటుకొని వెళ్ళిపోదాం, ఎలా అయినా ఆ కార్ని అయితే సంపాదించుకుందాం. ఓకే ఓకే పర్ఫెక్ట్గా వెళ్ళాలి మనమైతే. ఓ మై గాడ్, నాకు వెళ్ళాలంటే కొంచెం వెన్నులో వణుకు పడుతుంది, ఎందుకంటే కొంచెం ఎక్కడ కిందన పడిపోతామేమో అని. ఓ ఓ నో నో నో, యా సూపర్, మనమైతే పర్ఫెక్ట్గా కింద అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇంకొంచెం ర్యాంప్ అయితే ఉందనుకుంటున్నాను నేనైతే, పైనుంచి కొంచెం క్లియర్గా కనిపించింది. ఓకే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ టర్నింగ్లే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా చాలా అంటే చాలా టర్నింగ్లు అయితే ఉన్నాయి. మనమైతే దీన్ని దాటించుకొని వెళ్ళేసరికి అరే ఎదురుగా వచ్చేసరికి ఏం లేదేంటి, అమ్మో ఉత్తి దారే కనబడుతుంది. ఇప్పుడు కారు వచ్చేసరికి మనకైతే వస్తుందని చెప్పేసి అన్నారు, బట్ ఇక్కడ వచ్చేసి ఏం కనబడట్లేదు. మనకి ఎదురుగా ఏదో ఒకటి కనబడాలి కదా. ఓహో పైన వచ్చేసరికి ఏదో ఉంది ఫ్రెండ్స్ రైట్ సైడ్లో. వావ్, మేబీ అది పోర్టలా. అరే నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది అబ్బా, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆగండి. మనకైతే క్లియర్గా అలానే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓ నో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఒక పెద్ద పోర్టల్. వావ్, మనకి కూడా కావాల్సింది ఇదే కదా ఈ పోర్టల్. అరే లోపలికి వెళ్ళినా కూడా ఏం అవ్వట్లేదేంటి. ఓ నో నో నో, ఏదో షేక్ అవుతుంది. వామ్మో ఓరి దేవుడా, అరే ఏంటి, ఒరే కార్ ఏదిరా. వామ్మో ఫ్రెండ్స్ కార్ ఎక్కడ ఉంది ఇక్కడ. అరే నా కార్ ఎక్కడ పట్టుకెళ్ళిపోయారా బాబు. ఫ్రెండ్స్ మేబీ ఆ కారు కోసం ఈ కార్ ఏమైనా తీసుకున్నారేంటి. మనం అన్ని కార్లు వేసిన తర్వాతే లాస్ట్ కార్లో అయితే మనకు వస్తుందని చెప్పేసి అన్నారు. మేబీ అలానే నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఆగండి, నెక్స్ట్ వచ్చేసరికి వస్తారు కదా వాళ్ళది కూడా ఉంటుందో లేకపోతే మాయమైపోతుందో. ఈ సూపర్ మ్యాన్ ఎలా అయినా కంప్లీట్ చేస్తాడు. నేను ఎంతసేపు ఎలా అంటే అలా కంప్లీట్ చేస్తా, కాకపోతే దీన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళడానికి ప్రాబ్లం కానీ లేకపోతే దీన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళిపోయేవాడిని. హా ఒక మంచి ఫ్లిప్ అయితే స్టార్ట్ చేసాం మనమైతే, ఇక్కడ కూడా ఒక మంచి ఫ్లిప్ వేద్దాం. సూపర్, యా మొత్తానికి ఇక్కడ కూడా అనుకున్న విధంగా ఒక పర్ఫెక్ట్ ఫ్లిప్ అయితే వేసాం. ఇంకా చాలా అంటే చాలా ర్యాంప్ ఉండొచ్చు. ఈ ర్యాంప్ ఎవరు క్రియేట్ చేశారో కానీ చాలా బాగా చేశారు, బహుశా బొజ్జ వినాయకుడే చేశారేమో.
ఆయన కళ్ళ ముందుకి ప్రత్యక్షం అవ్వడం ఏంటి, మాకు ఇటువంటి టాస్క్లు ఇవ్వడం ఏంటి? ఆయన డ్రాయింగ్ అయితే వెయ్యాలంట, అది కాకుండా శివ గణేశులు యొక్క డ్రాయింగ్, ఇద్దరు తండ్రి కొడుకుల డ్రాయింగ్ అయితే వేసి ఆయనకైతే చూపించాలి. అప్పుడు మన కళ్ళ ముందుకు ఒక విగ్రహం అయితే వస్తుంది. ఆ తర్వాత అందరు అవెంజర్స్ మేమందరం కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్క బొమ్మ డ్రా చేస్తూ ఉంటే చివరిగా ఒక పెద్ద విగ్రహమో లేకపోతే వినాయకుడే ప్రత్యక్షం అవుతా అని చెప్పేసి అన్నారు ఆయన. ఎలా అవుతారు ఏంటో మనకి కూడా తెలియదు, చూడాలి చూడాలి, చాలా అంటే చాలా చక్కగా వస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద టాస్క్ ఇచ్చారు కాబట్టి ఎలా ప్రత్యక్షం అవుతారో చాలా అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏం సహోదరులారా, ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఖచ్చితంగా గణేశుని అయితే ఎలా అయినా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నామంతే. మనమైతే ఈరోజు ఆ ప్రదేశానికి వెళ్ళి ఎలా అయినా గణేశుణ్ణి మనమైతే డ్రా చేయాలి. అందరం చాలా అంటే చాలా కష్టపడదాం, మన కష్టానికి ఫలితం అయితే వస్తుంది, ఎలా అయినా దక్కుతుంది. అమ్మో, మాటల్లోనే నేనైతే ఇక్కడికి బాగానే వచ్చేసాను. కిందన పడిపోయేవాడిని కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా వచ్చేసాను. పడుంటే మాత్రం అనుకున్నదంతా విఫలం అయిపోయి ఉండేది. మిగతా వాళ్ళందరూ నాకు చాలా అంటే చాలా గట్టిగా వేసుకునేవారు. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. వావ్, పైన అయితే ఏదో పోర్టల్లా అయితే కనిపిస్తుంది. మనమైతే లేట్ చేయకుండా అందులోకి అయితే వెళ్దాం. మనకైతే కారు వచ్చేయాలని కోరుకుందాం. ఓ నో, మనమైతే ఇక్కడే ఆగిపోయాం. మనకైతే ఇప్పుడు కారు రావాలని కోరుకుందాం. ఇందాకలు వచ్చేసరికి చెప్పారు కదా ఆయన, ఆ విధంగా మనకైతే కారు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, ఓ నో, పర్ఫెక్ట్గా వెళ్ళమ్మా. ముందుకెళ్తావేంటి, ఈ లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఓకే, మొత్తానికి లోపలికి వచ్చేసా. మొత్తానికి హా, అరే ఏంటి, ఓరే దేవుడా, కారు మాయమైపోయిందంట బా. ఓ, బహుశా లాస్ట్లో వస్తారు కదా, ఆయనకైతే ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే గణపతి స్వామి చెప్పారు కదా, స్టార్టింగ్లో అయితే కాదు, మొత్తం అందరూ కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరిగా ఎవరైతే వస్తారో వాళ్ళ చేతులారా ఆ యొక్క కారు అయితే వస్తుందని చెప్పేసి. మేబీ దానికోసమేనేమో మాకైతే రాలేదు, బహుశా ఇవన్నీ వెహికల్స్ కలిపి ఆ ఒక్క వెహికల్ అయితే క్రియేట్ అవుతుందేమో. చూద్దాం చూద్దాం, అలానే క్రియేట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓ నో, ఓ నో 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 నో, జాగ్రత్త ఫ్లాష్, జాగ్రత్త. వామ్మో, జస్ట్ మిస్ అబ్బా, కిందన పడిపోయి ఉండేవాడిని. ఏంటో, మనమైతే నార్మల్గా పరిగెట్టేమంటే పరిగెట్టేస్తాం కానీ ఈ కారుని కొంచెం హ్యాండిల్ చేయాలంటేనే తలకాయ నొప్పి. ఏం చేస్తాం, తప్పకుండా ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే, మనమైతే సగం దూరం అయితే వచ్చేసాం. ఆల్రెడీ మన సూపర్ మ్యాను అలానే మన హంతకుడు అన్న ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేసరికి నేను కూడా వెళ్తున్నాను. ఎలా అయినా నేనైతే వెళ్ళిపోతానని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఓకే ఓకే, జాగ్రత్త. ఓ నో, ఇందాక నుంచి కారు అయితే డ్యామేజ్ అవుతూనే ఉంది. డ్యామేజ్ అయితే మనకి కారు వస్తుందో లేదో, మేబీ వస్తుంది. డ్యామేజ్ అయినా అవ్వకపోయినా మనమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం కదా, అది సరిపోతుంది అంతే. ఓకే ఓకే ఓకే, మొత్తానికి మనమైతే కిందకి దూకేసాం. సూపర్. ఓ నో, అబ్బా గట్టిగా తగిలింది, నడ్డిరిగింది. వామ్మో, ఎట్నుంచి ఏం చేసినా కూడా మనకే రిస్క్లా ఉంది, మరేం చేస్తాం, తప్పదంతే. మనకిప్పుడు కావాల్సింది మన గణేశుడు ప్రత్యక్షం అవ్వడం. కళ్ళెదురుగా చూడాలని ఎవరికి ఉండదు, అలాంటిది స్వయాన మన గణేశుడే వచ్చారు. గణేశుడే వచ్చి ప్రత్యక్షం అవుతా అని చెప్పేసి మనకైతే టాస్క్ ఇచ్చారు, మనమైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క పోర్టల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులోకి వెళ్ళిన తర్వాత కార్ అయితే వస్తుందేమో, లేకపోతే లాస్ట్ వాడికి వస్తుందేమో. బహుశా లాస్ట్ వాడికే వస్తుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అందుకే మనమున్నా వెళ్ళినా లేకపోయినా ఏం చేసినా కూడా మనకైతే అరే, ఓ మై గాడ్, కారు అయితే తీయేసుకున్నారనుకుంటా. మొత్తం మన ఎదురుగా మన అంతకుడు అన్న అలానే సూపర్ మ్యాన్ వీళ్ళ కార్లు కూడా తీయేసుకున్నారనుకుంటా. ఎందుకంటే చివరిగా వచ్చేవాడి దగ్గర ఒక మంచి ఫ్లయింగ్ కార్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అది క్రియేట్ అవ్వాలంటే ఇవన్నీ వెళ్లాల్సిందే. స్వయంగా ఈ దేవుడే ఈ టాస్కులు పెట్టడం అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అదే కాకుండా ఈ టాస్క్ చేసినట్లయితే మనకి ఒక ఫ్లయింగ్ కార్ అయితే వస్తుందని చెప్పారు. అప్పటితో నా ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయాయి. కళ్ళ ముందుకి రాకపోయినా
ఆయన మాటలు ఎంతో పెద్ద పెద్దగా స్పష్టంగా అర్థమయ్యాయి. ఒక దేవుడు మాట్లాడితే ఎలా వస్తుందో అలానే వచ్చింది. అంతే, ఖచ్చితంగా ఆయన దేవుడే. ఎవరో కావాలని చేసిందైతే కాదు, మా యొక్క నమ్మకం అయితే ఒమ్ము కాదని అనుకుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ దేవుడు చెప్పారు కాబట్టే మనకి కావలసిన విధంగా ఈ యొక్క కార్స్ వచ్చాయి, అలానే ఒక ర్యాంప్ కూడా వచ్చింది. దీన్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి. ఫ్రెండ్స్, మన వాళ్ళైతే ఒక్కరు కూడా ఆకుండా ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం అయితే ఉన్నాం. వాళ్ళలానే మనం కూడా వెళ్ళామంటే ఇంకా మనకి గణేశుడు చెప్పిన విధంగా మనకైతే ఫ్లయింగ్ కార్ అయితే వస్తుంది. ఆయనైతే ఆల్రెడీ చెప్పారు కదా, మీరైతే విన్నారు కదా, మనకైతే ఏ ఫ్లయింగ్ కార్ వస్తుందో ఎలా ఉంటుందో ఏంటో. అదే కాకుండా మనకి గణేశుడే చెప్పారు కాబట్టి ఎటువంటి కార్ వస్తుందో నాకైతే అర్థమైపోతుంది. మరి మీరు ఎలా ఊహించుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓ మై గాడ్, ఇదంతా నా మీద ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఆ కార్ రావాలంటే ఖచ్చితంగా నేనైతే ఇందులో గెలాలి. ఆ కార్ వస్తేనే మనమైతే అక్కడికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళను కాక వెళ్ళలేం. అదే కాకుండా మనకి కావాల్సింది కూడా దొరకదంట. అందుకని చెప్పేసి మనం ఇది ఎలా అయినా గెలిచి అక్కడికైతే వెళ్ళాలి. ఓకే ఓకే, పర్ఫెక్ట్ ల్యాండ్ అయితే అవ్వాలి. ఓ మై అమ్మా, మొత్తం ప్రతిసారి వెనక్కి తిరిగే పడుతుందబ్బా. పైన చూస్తూనే ఉన్నాను కదా, మన వాళ్ళు కూడా పాపం ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళైతే కిందన పడుతూనే ఉన్నారు. ఓకే అమ్మ, బౌన్స్ అయింది రోయ్. మొత్తానికి మనమైతే ఓకే దెబ్బకి ఎంత దూరం వచ్చేసామో చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఉంటుంది షించాన్ గారితో. ఓకే వావ్, ఆ చివరినే పోటర్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి పోర్టల్ అయితే ఉంది. నాకైతే కనిపించేదంతా ఆ పై వరకే కనిపించింది, ఇంకీ కిందనే పోర్టల్ ఉందని నాకైతే తెలీదబ్బా. వావ్, మనం ఈ పోర్టల్లోకి వెళ్తే ఆ ఫ్లయింగ్ కార్ ఏమైనా మారుతుందా ఏంటి? ఓ నో నో, అరే డైరెక్ట్గా పోర్టల్లోకి వచ్చేసామే, ఏమవుతుంది? ఓ నో, ఓరి దేవుడా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకైతే పోర్టల్లోకి వచ్చిన వెంటనే ఏం మారిందో. ఓరి దేవుడా, నిజంగానే మనకి గణేశుడు చెప్పిన విధంగానే మనకైతే ఫ్లయింగ్ కార్ అయితే వచ్చింది. అంతకుడు బాబు చూసావా, నేను సాధించాను, మొత్తానికి మనకి కావలసిన కార్ అయితే వచ్చేసింది. వావ్ రే శించన్, నువ్వు సాధించావురా, మొత్తానికి మనకి ఏమైతే కావాలో అదైతే నువ్వు సాధించావు, సూపర్ రా. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి మన శించన్ గడ్ అయితే ఏదైతే అనుకున్నాడో అదైతే సాధించాడు అనమాట. అంటే శించన్ గడే కాదు, ప్రతి ఒక్కరం ఏదైతే అనుకున్నాం అదైతే సాధించాం. రండ్రా, మనమైతే ఇంకా లేడ్చుకుంటే అయితే ఎక్కుదాం. ఎక్కేసి మనమైతే మన గణేశుడు చెప్పారు కదా ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే ఎక్కాలనుకుంటా. నాకు తెలిసినంత వరకు లోపలైతే ఇద్దరు మాత్రమే పడతారేమో. నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది, లోపల వచ్చేసరికి ఇద్దరు మాత్రమే పడతారు, ఒక్కొక్కరు మీదనైతే కూర్చోవాలి. ఎలా కూర్చుంటారో మీ ఇష్టం, నేనైతే ఇంకా డ్రైవ్ చేస్తాను. మీ అందరూ ఎలా కూర్చుంటారో ఏమో మీరందరూ చూసుకొని సర్దుకోవాలి, సరేనా? రండి, లేచకుండా ఎక్కండి ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు. మనమైతే కొంచెం టర్నింగ్ తిప్పుదామా? ఓకే, కొంచెం టర్నింగ్ అయితే తిప్పుదాం. ఓకే అమ్మ బాబోయ్, ఇదేంటి మాటల్లోనే వెళ్ళైతే ఎక్కేశారు? వావ్ రే, భలే కూర్చున్నారా మీరు, సూపర్. మొత్తానికి ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట ఎక్కేసి. ఇంకా లేచకుండా మనమైతే మన గణేశుని డ్రాయింగ్ అయితే వేయడానికి అయితే వెళదాం. ఆ లొకేషన్ దగ్గర ఆ బోర్డు వచ్చేసరికి ఎక్కడుందో మనమైతే చూద్దాం. ఆ మ్యాజికల్ బోర్డు మీద కనుక గీసినట్లయితే మనకి కావలసిన శివ గణేష్ అయితే వస్తారనమాట. మనమైతే అది ఊహించుకొని ఖచ్చితంగా గీయాలి. కానీ ముందుగా వచ్చేసరికి ఎవరు గీస్తే బాగుంటుంది? మన శించన్ గడితో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం ఏంటి, మన గణేశుడు కూడా సించర్ని స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నారు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికైతే వస్తుందని చెప్పేసి అన్నారు. రేపు వచ్చేసి మరి ఎవరికి వస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం మనకైతే వచ్చింది, అదే మన సించర్ గడికి అయితే వచ్చింది అనమాట. చూద్దాం వాడు ఎలా వేస్తాడు ఏంటో. రే నువ్వు మాత్రం అస్సలు కోల్పోకూడదు, చాలా అంటే చాలా మంచిగా వేయాలి, సరేనా? అరే అంతకటి బాబు, నా గురించి నీకు తెలిసిందే కదా, గణేశుడు అంటే మామూలుగా ఉండదు. నేనైతే దేవుళ్ళని వేశానంటే ఆచి తూచి చాలా అంటే చాలా మంచిగా డ్రాయింగ్ అయితే వేస్తాను. ఆ విషయం నీకు తెలిసిందే కదా, తెలిసి కూడా మళ్ళీ జాగ్రత్త గీగ్రత్త అని నాకు చెప్తున్నావు. మీరే జాగ్రత్తగా వెయ్యాలి, తర్వాత వచ్చేసరికి మీటర్నే కదా, అందుకని చెప్పేసి మీరైతే జాగ్రత్తగా వెయ్యాలి. ఇప్పుడైతే నేను మాత్రం కుమ్మి పడేస్తానంతే, అది మాత్రం నాకైతే 100% తెలుసు, మీకు కూడా తెలుసు. ఫ్రెండ్స్ మీకైతే ఆల్రెడీ తెలుసు కదా మన డ్రాయింగ్ అయితే ఎలా ఉంటుందో. నేనైతే శివుడు గణేశుడు ఇద్దరు ఫోటో లేకుండా మనమైతే వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే ఊహించుకొని మరీ వేయబోతున్నాం. ఆయనైతే చెప్పారు, ఒక గణేశుడు వేరే గేయమంటే వేస్తాం, ఒక శివుడిది వేరే గేయమంటే వేస్తాం.
కానీ శివ గణేశులు ఇద్దరు కలిపి ఉండేది, ఎలా వేయగలం? మనమైతే ఒక ఫోటో కూడా చూడకుండా వెయ్యాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి అది మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకుని వెయ్యాలి. అది మీ సపోర్ట్ వల్ల కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక లైక్ కామెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అయితే మంచిగా ఉండి నేనైతే మంచిగా వేయగలను. ఆ నమ్మకం అయితే నాకుంది, మీరు కూడా ఆ నమ్మకాన్ని అయితే పోగొట్టకండి, ఓకేనా? అంతేగా బాబు, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. అంతు కూడా చూసుకో జాగ్రత్త, అసలు చాలా అంటే చాలా చలిగా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా కిందన పడ్డామంటే మొత్తం గడ్డ కట్టుకుపోతాం. కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసామా? సూపర్ రా బాబు, చాలా అంటే చాలా త్వరగా అలానే చాలా అంటే చాలా స్పీడ్గా డ్రైవ్ చేసావు. ఇంకా మనమైతే ఆ యొక్క డ్రాయింగ్ బోర్డ్ అయితే కనిపెట్టాలి. ఎక్కడున్నా కనిపెట్టి మనమైతే మన యొక్క వినాయకుడిని అయితే గీయాలి. కానీ ఇక్కడేంట్రా ఇంత చల్లగా ఉంది. అది కాకుండా ఇది మనకి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇంత దగ్గరలో ఇంత మంచా. అదే కాకుండా చలికాలం కూడా కాదు, ఇది వానాకాలం మాత్రమే. వర్షాకాలంలో ఈ విధంగా జరగడం అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. కొన్ని కొన్ని లొకేషన్లో టెంపరేచర్లు బట్టి ఇలానే ఉంటుందిరా బాబు. మరి మనం తప్పక చేయాల్సిందే, ఎలా అయినా కష్టపడాలి. ఇప్పుడు మనం గణేశుణ్ణి రియల్గా చూడాలంటే ఆ మాత్రం కష్టపడకపోతే ఎలారా? ఇదిగో మొత్తం వాటర్ వాటర్. దీంట్లో వెళ్ళాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాం మనం. ఈ వాటర్లోనూ మనం ఎలా అయినా తడకుండా ఉండాలనే మనకైతే గణేశుడు ఈ విధంగా ఈ వెహికల్ తయారు చేయించారు అనుకుంటా, ఆ పోర్టల్ ద్వారా. మేబీ అదే అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. వామ్మో, ఏంట్రా ఇంత పెద్ద గుహ ఉంది ఇక్కడ? ఓరి దేవుడా, చాలా పెద్దగానే ఉంది. అరే ఒక్క నిమిషం ఆగు. అరే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బోట్లా ఉంది, మెరుస్తూ కనబడుతుంది. ఒకసారి రండ్రా కిందకి దిగేసి చూడండి. వావ్, నిజంగానే బోట్ అబ్బా. ఓరి దేవుడా, మనకి కావాల్సింది ఇదే కదా. దీనికోసమే ఇందాక నుంచి పెద్దగా తాపత్రయపడుతున్నావు. అలాంటి బోట్ అయితే వచ్చేసింది. రే సించన్ చూడరా, నువ్వు ఇప్పుడు డ్రాయింగ్ వేయడానికి సమయం అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు శివ గణేశుని అయితే చూడబోతున్నాం. చూసావు కదా, మనకి కావాల్సినటువంటి డ్రాయింగ్ బోర్డ్ అయితే వచ్చేసిందిరా. ఓకే అంతే బాబు, నేనైతే అస్సలు ఆగలేను. ఇంకా లేట్ చేయకుండా డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. తొందరగా స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఓకే, మనమైతే ముందుగా ఫేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. నాకైతే మైండ్లో ఒక మంచి ఊహ అయితే ఉంది, దాని ద్వారా నేనైతే వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే చూసి వేయడం కాదు, దీన్ని అయితే ఒక మంచి ఊహలో తీసుకొని అయితే వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది, అయినా కూడా మనమైతే వేద్దాం. ఎందుకంటే మనకైతే కావాల్సింది శివ గణేశుడు. ఆయన ఎలా అయినా రావాలంటే మనం మంచిగా వేయాల్సిందే. ఓకే, ముందుగా వచ్చేసరికి ఫేస్ అయితే వేసాం, అలానే నెక్స్ట్ వచ్చేసి చెవులు అయితే వేస్తున్నాం అనమాట. మీకైతే పైన గంగమ్మ తల్లి కనబడుతుంది కదా, మన శివుడి పైన గంగమ్మ తల్లి ఎలా జారుతుందో, ఎలా కారుతుందో ఆ విధంగా మనమైతే వేయడం జరిగింది. సగం వినాయకుడు, సగం అలానే శివుడు, ఇద్దరు కలిపి ఉండేలా మనకైతే కనబడాలి. అందుకనే నేనైతే వేస్తున్నాను. నేను ఒక్కొక్కటి వేస్తాను, దాన్ని ఏంటంటా అని చెప్పేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పాలి, సరేనా? నాకైతే ప్రతిదీ తెలిసిందే కదా, మీరు ఏమనుకుంటున్నారో అది ఊహించుకొని కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే వేయబోతున్నాం. ఓకే, మీకైతే చెప్పేస్తానులేండి, ఎలా అయినా చూస్తున్నారు కదా. తొండం అయితే వేసేసాం, నెక్స్ట్ అయితే జుట్టు వేస్తున్నామన్నమాట. అందుకే బాబు చూస్తూ ఉండు, అదిరిపోతుందంటే. మన శివ గణేశులు ఇద్దరు కలిపి ఒక్క ఫోటోలో ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సించారగడు ఓహో అంటే మామూలుగా ఉండదు కదా. ఎంత కష్టపడినా సరే నేనైతే చాలా అంటే చాలా మంచిగా వేస్తాను. అప్పుడే ఆల్రెడీ ఒక మంచి షేప్ కూడా వచ్చేసింది, చూసావా? వావ్, నిజంగా రే సించాన్, పైన శివుళ్లాగా కిందన అంటే తొండం వచ్చేసరికి మన వినాయకుల్లా ఫేస్ షేప్ కూడా అదే విధంగా ఉందిరా. ఓరి దేవుడా, నువ్వు మామూలుడు కాదురా బాబు. అబ్బా, ఆయన మీద ఉన్న పులి చర్మం కూడా వేస్తున్నావా? సూపర్ రసించాను, మామూలు విషయం కాదు కదా. వెయ్యి వెయ్యి, నువ్వైతే ఖచ్చితంగా ఒక రేంజ్లో చాలా అంటే చాలా మంచిగా గీస్తావని నాకైతే అర్థమైపోయింది. అదిగో అదిగో, ఏంట్రా గీయడం, ఎలారా అంత మంచిగా ఎలా ఊహించుకుంటున్నావు రే సించాన్, నువ్వు మాత్రం మామూలుడు కాదురా. ఫ్రెండ్స్ చూశారు కదా, మన సించాన్ గడ అయితే ఎంత మంచిగా ఊహించుకొని మరి ఈ యొక్క గణేశుని అయితే గీస్తున్నాడో, వాడి కష్టం చాలా అంటే చాలా బాగుంటుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఆ యొక్క బొమ్మ మాత్రం నిజంగా వస్తుందంటే శివ గణేశులు మన కళ్ళ ముందు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతారు. అదిగోండి అదిగోండి, చూశారు కదా, కాళ్ళు చేతులు అన్నీ ఎంత బాగా వేశాడు మనోడు. ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి ఎటు విధంగా ఏ విధంగా
స్టార్ట్ చేస్తాడో తెలియదు కానీ మొత్తం బొమ్మ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాత్రం ఒక రేంజ్ లో బొమ్మ అయితే కనబడుతుంది. అది మాత్రం పక్క. రేషించా నువ్వైతే చేయగలవు, యూ కెన్ డూ ఇట్. నువ్వైతే అసలు ఎక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగానే వెయ్యాలి. ఈ మతం తేడా కూడా రాకూడదు, అర్థమవుతుందా? అరే అంతేగడు బాబు, చూసావు కదా స్టార్టింగ్ ఎలా దింపి పడేశాను, ఇంకా తేడా ఎలా వస్తుందో చెప్పు. ఓకే, మొత్తానికి హ్యాండ్స్ కూడా వేసేసాను, మనకి అదే మన శివుడికి కావాల్సిన పులి తోలు కూడా వేసేసాను. ఇంకా పైన వచ్చేసరికి కొన్ని కొన్ని అయితే ఉన్నాయన్నమాట, వాటిని కూడా కంప్లీట్గా వేసానంటే ఇంకా పూర్తయిపోతుంది. మెయిన్గా వచ్చేసరికి ఆయన మెడలో సర్పం, అది లేకపోతే ఎలా, ఖచ్చితంగా దాన్ని కూడా నేనైతే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే రుద్రాక్ష మాలలు అన్నీ వేస్తాం అనమాట. ఇంకా చేతిలో కూడా రుద్రాక్ష అయితే వేసేద్దాం, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనమైతే మెడలో సర్పాన్ని అయితే వేద్దాం. చూడండి, మామూలుగా ఉండకూడదు, శివ గణేశులు అంటే ఎలా కనబడాలో తెలిసిందే కదా, అట్టా ఉంటుంది మనతో, మామూలుగా ఉండదు. ఓకే, మొత్తానికి మనమైతే సర్పాన్ని కూడా చాలా అంటే చాలా మంచిగా గీసామన్నమాట. ఇంకా సర్పానికి ఒక మంచి షేప్ తెచ్చి దాని మీద అయితే కొంచెం పెయింటింగ్ అయితే వేద్దాం. ఆ పెయింటింగ్ వచ్చేసరికి ఎలా వేస్తాం మీకైతే తెలిసిందే, ఒక రేంజ్లో వస్తుంది అనమాట పెయింటింగ్ కూడాను. ఓకే, మొత్తానికి సర్పాన్ని కూడా మనమైతే వేసేసాం, ఇంకా కళ్ళు అలానే ముక్కు మీద వచ్చేసరికి ఇవైతే ఉండాలి కదా, వీటిని కూడా మనమైతే వేస్తున్నాం అనమాట. ఓకే, చిన్న చిన్నగా వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే రైట్ సైడ్ అలానే లెఫ్ట్ సైడ్, ఓకే రైట్ అయితే అయిపోయింది, లెఫ్ట్ కూడా అయిపోయిందనండి జుట్టు అయితే వేయడం. ఇంకా మనమైతే కళ్ళు విషయానికి వద్దాం, కళ్ళు కూడా వేసేస్తున్నాం అనమాట, మామూలుగా ఉండదు, కళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా శివుడు ఎలా ఉంటారు అలానే మన వినాయకుడి కళ్ళు కూడా ఎలా ఉంటాయో ఆ విధంగానే మనమైతే దింపాం అనమాట. చూసారు కదా, ఇక్కడ ఓం అని కూడా మనమైతే రాయబోతున్నాం. సూపర్, మొత్తానికి మనమైతే అది కూడా గీసేసాం. ఇక్కడ వచ్చేసరికి పులితోలు కూడా మనమైతే మంచిగా గీద్దాం. ఇంకొంచెం అయితే ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ టచింగ్ అయితే ఉందన్నమాట. అదేంటో మీకు ఆల్రెడీ తెలిసిందే, మనమైతే ఇంకా ఇవ్వబోతున్నాం ఒక మంచి మంచి కలర్స్ అయితే. ఓకే, మనమైతే కొంచెం చూసుకొని ఇద్దాం, కలర్స్ కూడా కొంచెం మంచిగా కనబడాలి కదా, ఎలా పడతా కాకుండా. ఓకే, ఇప్పుడు సెట్. చూసారు కదా ఫ్రెండ్స్, జుట్టు అలానే పులితోలు ఎలా ఉందో, ఇంకా కలర్ కూడా నీలం కలర్ ఎలా ఉందో, సర్పానికి కూడా మనమైతే మంచి కలర్ అయితే వేసామన్నమాట. ఇప్పుడు చూడండి మన శివ గణేశుణ్ణి ఎలా కనబడుతున్నారు. ఇంకా పైన గంగమ్మ తల్లిని అలానే చేతిలో రుద్రాక్షని అలానే అన్నిటికి ప్రతి దానికి మనమైతే ఆ యొక్క కలర్ అయితే వేద్దాం. చూసారు కదా, రుద్రాక్షకి కూడా కలర్ అయితే వేసేసాం, అలానే ఇంకా గంగమ్మ తల్లి మాత్రమే ఉంది, ఆ గంగమ్మ తల్లికి కూడా మనమైతే కలర్ వేసేసాం. హా సూపర్, మొత్తానికి మనమైతే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బొమ్మ వచ్చేసరికి ఎలా ఉందో అలా ఉంటది మనతోని, అందుకే బాబు మామూలుగా లేదు కదా బొమ్మ. వావ్ రే శించాన్, ఏంట్రా అసలు ఆ డ్రాయింగ్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా వేసావురా. ఒక్క నిమిషం ఆగు, మనమైతే అరే నువ్వు వేసిన డ్రాయింగ్ ఎక్కడెక్కడ కనిపించట్లేదేంటి రే శించాన్, ఎదురుగా వచ్చి ఉండాలి కదరా. అరే ఒక్క నిమిషం ఆగు, ఆ ఎదురుగా ఏదో కనబడుతుంది, మేబీ అదే అనుకుంటా. నువ్వు వేసిన డ్రాయింగ్ వచ్చేసరికి అక్కడే వెళ్ళి పడ్డం ఏంట్రా, వామ్మో అదే అనుకుంటా. రే శించాన్, నువ్వు వేసిన శివ గణేశుడు వచ్చేసరికి ఇక్కడ ఉన్నారా. ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు, మన శించాన్ గడు వేసిన డ్రాయింగ్ అయితే ఇక్కడైతే విగ్రహంలా మారింది. దగ్గరికి రండ్రా, దగ్గరికి వచ్చి చూడండి, మనకి కావలసినటువంటి శివ గణేశుడు రా శించాన్, నువ్వైతే వేసావు కదా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వేసావురా. అవునందుకు బాబు, చాలా బ్రహ్మాండంగా వేయడం బట్టే మనకైతే శివ గణేశుల్లో అయితే మారి వచ్చారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు కొంచెం దగ్గరకు పెట్టి అయితే చూడండి, ఆయన వచ్చేసరికి ఎలా కనబడుతున్నారు. పైన వచ్చేసరికి చందమామ, అలానే ఆ యొక్క బొట్టు, మూడు నామాలా, మొత్తం మూడు నామాలు, అలానే మధ్యలో వచ్చేసరికి మూడవ కన్ను, మొత్తం ప్రతిదీ మనమైతే ఏ విధంగా వేసామో ఆ విధంగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా మంచిగా వేసాం, సూపర్ కదా. నాయనా భక్త, ఎంత మంచిగా వేసావు నాయనా, చాలా అంటే చాలా మెచ్చితిని నువ్వు నన్ను, అలానే మా తండ్రి గారిని చాలా అంటే చాలా మంచిగా బొమ్మ అయితే గీసావు. ఆ బొమ్మ గీయడం వలనే విగ్రహం రూపంలో అదైతే వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటైతే గీయాలి. రేపు వచ్చేసి ఎవరైతే గీయాలో నేనైతే ఇప్పుడు చెబుతాను. రేపైతే మీ హల్క్ అయితే గీయాలి, అది కూడా ఎలా అంటే కృష్ణుడు అలానే వినాయకుడు, నేను కృష్ణుడు కలిపి ఉండేలా ఒక బొమ్మ అయితే గీయాలి.
అర్థమవుతుందా? చాలా అంటే చాలా మంచిగా రావాలి నాయన. అప్పుడు ఇంకా రెండు విగ్రహాలు అయితే దగ్గర అవుతాయి. ఆ రెండు దగ్గర అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అన్ని నేను చెప్పిన విధంగా బొమ్మలు గీసినట్లయితే అన్ని కలిపితే అప్పుడు నేనైతే మీ కళ్ళ ముందుకు ప్రత్యక్షం అవుతాను నాయన. అర్థమైంది కదా? ఖచ్చితంగా గణేష, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా చేస్తాను. ఫ్రెండ్స్ మీరే తెలుసారు కదా, మనమైతే రేపు వచ్చేసరికి, అదే మనం అంటే మనం కాదు, మన హల్క్ మామ అయితే రేపైతే కృష్ణుడు అలానే గణేష్డు. కృష్ణ గణేష్లు ఇద్దరు కలిపి ఉండే ఒక ఫోటో అయితే గీయాలంట, ఒక మంచి బొమ్మ అయితే గీయాలి. అప్పుడు ఇంకొక విగ్రహం అయితే మన ముందు ప్రత్యక్షం అవుతుందంట. ఏమన్నా అసలు చాలా అంటే చాలా గ్రేట్ కదా, నేనేసింది అయితే నచ్చింది, అందుకనే విగ్రహం అయితే వచ్చిందంట. చాలా అంటే చాలా మంచిగా ఉందంట, అందుకే మెచ్చుకున్నారు తండ్రి గారిది అలానే గణేశుడిది. ఇద్దరిది కలిపి మనమైతే ఎంతో బాగా వేశామని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన అయితే. మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే దేవుణ్ణే మెప్పించేలా చేసాం. అంత మంచి భాగ్యం ఇంకా ఎవరికి దొరుకుతుందో చెప్పండి ఫ్రెండ్స్. అందుకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతకుడు బాబు. ఈరోజు మాత్రం ఫుల్ హ్యాపీ అంతకుడు బాబు. నేను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. రేపు వచ్చేసరికి మన హల్క్ మామ టర్న్ అయితే ఉంది, ఈ రోజు నా టర్న్ అయితే అయిపోయింది. చూద్దాం హల్క్ మామ కూడా ఎలా వేస్తాడు ఏంటని చెప్పేసి. మన గణేష్డు అయితే ప్రత్యక్షమై మరీ చెప్పారు కదా, అంటే మన కళ్ళ ముందుకి కనిపించకపోయినా డైరెక్ట్ గా మాటల రూపంలో చెప్పారు కదా, ఆ విధంగానే మనమైతే చేద్దాం. రేపు వచ్చేసరికి మన హల్క్ మామ ఎలా వేస్తాడు ఏంటో చూద్దాం. నాకు తెలిసింది ఏంటంటే మన హల్క్ మామ అయితే ఇందులో డ్రాయింగ్ లో చాలా అంటే చాలా పూర్. మనమే ఏదో ఒక విధంగా నేర్పిద్దాంలేండి, ఎంత కష్టమైనా నేర్పించాలి. ఎందుకంటే మనకైతే కావాల్సింది శివుడు కృష్ణుడు బొమ్మ కదా, చాలా మంచిగా రావాలి. మీరు కూడా మంచిగా రావాలని కోరుకోండి సరేనా. మరి ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసరికి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.